రాష్ట్ర రాజకీయాలు వేరు ఇప్పుడు మీరు ఒకటి అంటున్నారు టికెట్ రాని లేదని మీ నల్లగొండకు సంబంధించి రెడ్డి రాజ్యం నడుస్తుంటది రెడ్డి రాజ్యం నడుస్తుంటది ఎందుకంటే కోమటి రెడ్డి కావచ్చు రాజగోపాల్ రెడ్డి కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ నడుస్తూ ఉంటారు ఇప్పుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అందరు రెడ్డిలే మ్యాక్స్ రెడ్డిలు ఉంటారు ఎట్లే ఎట్లా ఎదుర్కొంటారు ఒక బీసీలు ఎవరు భోనగిరి అనుకోండి పదిహేడు లక్షల ఓట్లు పది లక్షల ఓటు బీసీలవే వచ్చినప్పుడు మమ్మల్ని ఏ మా నాయకుడు మాతో ఉంటాడు మా నాయకుడు మేము మా పట్ల మా నాయకుడు అంటే మాతో ఉంటాడు మా నాయకుడు మాకు అండగా ఉంటాడు మా నాయకుడు మాకు ప్రతి సందర్భంలో ఉంటాడు విశ్వాసం కల్పించు నువ్వు ఫస్ట్ నాయకుడు అనేవాడు ప్రజలకు విశ్వాసాన్ని కల్పించాలి మనం ఏమనుకుంటా అందరం కూడా పోయి ఏ ఈ బీసీలు ఓట్లేరు ఆ గొల్ల కుర్మలు ఓట్లేరు ఆ గౌడులు ఓట్లేరు ఈ ముద్రాజులు ఓట్లేరు ఈ మున్నూరు కాపులు ఓట్లేరు అని అంటాం కదా వాళ్ళు ఓట్లు వేసేటట్టు నాయకుడు అనేవాడు వాళ్ళకి ఏం చేయాలి నువ్వు భరోసా కల్పించాలి నువ్వు ఏదైనా బాధలు ఉంటే అండగా ఉంటే అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి భరోసా ఇవ్వకుండా నువ్వు వాళ్ళ మీద బాధలు పెడితే ఎట్లా నేను ఒక్కటి చెప్తాను ఇప్పుడు ఎక్కడికో ఫోన్ అవసరం లేదు మీ భువనగిరి మీరే టికెట్ ఆశించిల్ మీరు అక్కడ బీసీలకు ఎక్కడైతే బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ బీసీలకు ఇచ్చింది ఒక రెడ్డికి కాంగ్రెస్ ఇచ్చింది ఇప్పుడు అక్కడ రెడ్డి గెలుస్తాడా బీసీ గెలుస్తాడు బీసీ గెలవాలని కోరుకుంటా ఉన్నాం గెలుస్తాడు కేసీఆర్ గారు బీసీలకు అవకాశం ఇచ్చారు ఎక్కువ ఆరు సీట్లు ఇప్పుడు పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో నాలుగు అంటే ఒక ఐదు ఓను అంటే రెండు ఎస్టీలు మూడు ఎస్సీలు ఓను పన్నెండు సీట్లు ఉన్నాయి పన్నెండు సీట్లలో ఆరు ఇచ్చిన పార్టీ ఎవరు కేసీఆర్ కదా బీసీలకు బీసీ నాయకుడిని బీసీ నాయకుల్ని ఎంచుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలనేది ప్రచారం చేయాలి కదా మనం కూడా వాళ్ళకు భరోసా కల్పించాలి కదా కల్పించే ప్రయత్నం లకు బిఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా అన్ని చోట్లలో బిఆర్ఎస్ అవకాశం ఇచ్చిన ప్రతి చోట బీసీ గెలిపించాలని చెప్తా ఉన్నాం బడుగులకు అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి మనం అందరం అండగా ఉండాలని చెప్తా ఉన్నాం తప్పే ఉంటదల్లా ఇప్పుడు మరి మీ పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ప్రధాన ఆరోపణ ఏంటంటే

నిర్మాణం బాగా అయింది ఇక్కడ ఉద్యమం అనే ఎజెండా అనేది గొప్పది కదా ఆ రోజు ఉద్యమ నాయకుడుగా కేసీఆర్ గారు ఉండు కాబట్టి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రావాలన్నారు కాబట్టి ప్రజలంతా ఒకే జెండా కేసీఆర్ జెండాని ఒకటే నీడ కేసీఆర్ నీడని ఒకటే అడుగు కేసీఆర్ అడుగుని అన్ని రకాలుగా కేసీఆర్ అడుగు ఆడల్ని నడిచి ఆ రోజు ప్రజలు ఆఫ్టర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే నిర్మాణంలో కొంత లోపం జరిగిన మాట వాస్తవం నిర్మాణం అంటే ఇలా పార్టీ సంబంధించిన స్ట్రక్చర్ స్టేట్ బాడీ నుంచి మండల స్థాయి గ్రామీణ స్థాయి బాడీ వరకు ఏదైతే నిర్మాణం ఉందో ఆ నిర్మాణం అనేది అధికారంలో ఉన్నప్పుడు కొంత లోపం జరిగింది ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వంద శాతం మన మీద ఉంది ఎందుకంటే ఇలా మహిళా వింగ్ వేయాలి అదేవిధంగా రైతు బా రైతు సమాన రైతు బాడి వేయాలి అదేవిధంగా నీకు బీసీ బాడీ వేయాలి ఎస్టీ వింగ్ వేయాలి ఎస్సీ వింగ్ వేయాలి అదేవిధంగా అన్ని రకాల వింగ్స్ని మనం విద్యార్థి వింగ్ వేయాలి యువజన విభాగం వేయాలి అన్ని కమిటీని బలోపేతం చేస్తే ఏమైందంటే కింది స్థాయి వరకు కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది కాబట్టి ఆ విధంగా పార్టీ నిర్మాణాన్ని చేసుకోవడం అనేది మంచి సహజనే కదా పార్టీ నిర్మాణం ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రక్చర్ పిల్లర్ లో నాలుగు పిల్లర్లు కట్టికుంటేనే కదా పార్టీ పైన ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళందరూ ఆల్రెడీ బిర్యానీ తిన్నారు మా పార్టీలోకి వచ్చి బిర్యానీ తిన్నారు కాబట్టి వాళ్ళకు బిర్యానీ రుచి ఏం తెలుస్తుంది మేము కారం మెతుకులు తిన్నాం మేము ఉన్నాం కదా మాకు బిర్యానీ పెడితే అరేమో మా సార్ బిర్యానీ పెట్టి అని ఉంటాం ఇప్పుడు మాకు అంతేకాటా బాగా ఎందుకు ఈ ఫ్లేవర్ ఉంది అరే దూది మెడ ఒక పేద కుటుంబంలో పుట్టి యూనివర్సిటీలో చదువుకొని విద్యార్థి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అలజాడలు నడిచినందుకు ఒక పేద పిల్లని ఇలా కార్పొరేషన్ చైర్మన్ చేసింది అనేటువంటి భావన నాకు ఎందుకు ఉంది కాబట్టి నేను కారం ఎత్తుకు తిన్నా కాబట్టి మా సార్ ఒక అవకాశం ఉంటుంది కాబట్టి నాకు గుర్తుంది వాళ్ళు ఆ టీడీపీలో బిర్యానీ తినే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో కూడా బిర్యానీ తిన్నాయి వాళ్ళకి ఏం ఫ్లేవర్ తెలుస్తుంది కేసీఆర్ ఫ్లేవరు ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అని సమానం అనుకుంటున్నా ఉన్నారు కాబట్టి ఓకే ఇక వస్తారు పోతారు పోయే వాళ్ళు పోనీ ప్రధానంగా ఇదొక వార్త కూడా ఆయన ఆ రోజు మా వరంగల్ని మూడు ముక్కలు ఆరు ముక్కలు చేసిరు కనీసం ఒక ఆరు ముక్కలు చేసిరు అది విధంగా ఈ మధ్య కూడా ఒక వార్త వస్తున్నది పదిహేడు ఏ అయితే పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ పదిహేడు జిల్లాలు చేద్దామని వాళ్ళు అనుకుంటారు నిజంగా ఈ జిల్లాలు విడదీయడం వల్ల ఏమన్నా నష్టమా జిల్లాల జిల్లాల విభజన ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఒక ప్రణాళిక బద్దంగానే చేసినారు అంటే జిల్లా నల్గొండ జిల్లా ఉందను నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ కి కలెక్టరేట్ రావాలన్నా ఎస్పీ కు రావాలన్నా ఎక్కడో తిరుమలగిరి నుంచి రావాలంటే మూడు నాలుగు గంటలు పడుతుంది అంటే ఒక రోజు మొత్తం అక్కడికే పని అయిపోతుంది ప్లస్ ఇక్కడ కలెక్టర్ తిరుమలగిరిలో ఏదన్నా ప్రమాద ఏమైనా జరిగిన జరిగినా తనిఖీ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది కోదాడ ఎక్కడ ఉందండి కోదాడ నుంచి నల్గొండ రావాలంటే ఎక్కడ ఇబ్బంది అవుతుంది అదే విధంగా ఎక్కడో ఇక్కడ తుర్కపల్లి మీరు తుర్కపల్లి మనం చూడండి గజ్వేల్ కాన్సి దగ్గర ఉంటుంది అది అక్కడ ఉన్న వాళ్ళు మన నల్గొండ జిల్లా ఎడ్కోట ఎంత కష్టం ఉంటుంది కాబట్టి జిల్లాల విభజన అనేది ఎందుకు చేసిందంటే ప్రజల యొక్క భాగస్వామ్యం పెంచడం కోసం ప్రజల సౌలభ్యం కోసం చేసింది తప్ప ఇలా వ్యక్తిగత రాజకీయ కారణాలు ఏమి లేవంటున్నాయి ఇలా ఇలా ప్రజలను జిల్లాల విభజన ప్రజల భాగస్వామ్యం మధ్య కోసం చేసినాము ప్రజల సవలత్ కోసమే చేసిన కేసీఆర్ గారు మరి ఇలా జిల్లాలో విభజనతో ఎంత లాభాలు అధ్యప్త లేదు అండి ఇలా భూముల ఎట్లా పెరిగినవి ప్రజల సౌలభ్యం అంటే పెరిగింది ఇలా ఎన్ని మెడికల్ కాలేజ్ ఇలా పది జిల్లాలో ఉంటే పది మెడికల్ కాలేజీలు వచ్చాయి కదా మరి ఇలా ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు వచ్చినాయి ముప్పై మూడు కలెక్టరేట్లు వచ్చినాయి ముప్పై మూడు ఎస్పీ ఆఫీసులు వచ్చినాయి ముప్పై మూడు ఆర్డీఓ ఆఫీసులు వచ్చినాయి ముప్పై మూడు జిల్లా డిఎస్పీలు వచ్చినాయి ఇట్లా ఈ విధంగా జిల్లాలో విభజనతో ఏమైందంటే ప్రజల యొక్క జీవన ప్రమాణం పెరిగిందనే మాట వాస్తవం లోకేష్ కాబట్టి ఓకే మీరు పార్టీలు మారినారు మీ అవసరాల కోసం మారినరా రాజకీయ ప్రజల కోసం మారి సీనియర్ నాయకులు ఎందుకంటే దళిత దళితులలో ఆ స్థాయిలో ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉండడం అంత ఈజీ కాదు కాబట్టి మీరు పట్ల పిఆర్ఎస్ పార్టీకి గౌరవ ఇచ్చింది మీకు అవకాశం ఇచ్చింది మంత్రిగా డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చింది విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చినది ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది మీ బిడ్డకు కూడా ఇలా ఎంపీగా అవకాశం ఇచ్చింది పోతే మీరు అవసరాలు పోయినవండి మాకున్న పరిస్థితులు రాజకీయ నిర్ణయంలో మా ఎసులుబాటు కోసం పోయినవని చెప్పండి తప్ప అభండ లేదు మీలాంటి సీనియర్ నాయకులు అనేది నా రిక్వెస్ట్ ఎందుకంటే ఒక దళిత సామాయక వర్గంలో చదువుకున్న వాళ్ళు లెక్చర్గా పనిచే స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా ఇటు అవకాశం సందర్భంగా ఇట్లా మాట్లాడు ఆయన కూడా మాట్లాడు ఇంటర్వ్యూలో చెప్పినాడు నేను ఇప్పుడు ఏం మాట్లాడిన అవకాశం అవుతుందని చెప్పి అవకాశవాదం అయిందని చెప్పి అన్నారు కాబట్టి వందకు వంద శాతం మీరు చెప్పేది ఏంటంటే మారిన నాయకులు ఎవరైతే ఉన్నారో మీ భవిష్యత్తు కోసం మారిన తప్ప కేసీఆర్ భవిష్యత్తుని మరకబడేటట్టు చేయకండి అని చెప్తాను నేను